పక్షులకు పెట్టు, ప్రాణులకు పెట్టు, దీనులకు పెట్టు, హీనులకు పెట్టు, అంగవికలకు పెట్టు, ఉన్న దాంట్లో పెట్టు, దక్కిని నువ్వు తిను. ఏ ఏ పని చేయకూడదో అది నిషిద్ధ కర్మ. మనము ఆ కర్మలు చేస్తే మనము హింసించబడతాం, అందుకే సింహిక. పరస్త్రీ సంగమం చేస్తే హింసించబడమా? పరద్రవ్యం ఆశిస్తే హింసించబడమా? నగ్నంగా స్నానం చేస్తే హింసించబడమా? ఏం పడతామంటారా? పడుతూనే ఉన్నాం, తెలవదా? వేదము, శాస్త్రము, పురాణము ఏ పని చేయకూడదని చెప్పినదో ఆ పని మనం చేస్తున్నది. మన మనస్సు హింసకు గురవుతుంది, మన బుద్ధి హింసకు గురవుతుంది, మన సమాజం హింసకు గురవుతుంది. ద్వేషాలు, ఆవేశాలు, కావేశాలు, స్పర్ధలు, విరోధాలు, కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? పాత రోజులు ఇవి లేవే. ధర్మాన్ని ఆచరిస్తున్నంతసేపు ద్వేషాలు లేవు. ధర్మం తప్పాము, అన్ని ద్వేషాలే, అన్ని అసూయలే. నా ఆస్తి నీకు, నీ ఆస్తి నాకు. అసలు ఆస్తి లేకుంటే గుట్టాడు ఎక్కడిది? ఎందుకు కావాలి ఆస్తి? ఎవరు ధరించడానికి? పాత రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోలేదా? వైభవంగా పెళ్లిళ్ళు కాలేదా? డబ్బుండి పెళ్లి చేశారా? సంతానం పొందలేదా? ఇల్లు కట్టుకోలేదా? అన్యోన్యముక్తుడు ఉత్పలాక్ష్యాహం చెప్పాలి కాళిదాసు. ఒకరినొకరు ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా, స్నేహంగా పిలుచుకొని, ఆదరించి, సంభావించి, సన్మానించి పెళ్లిళ్ళు చేసుకున్నారు. అందుకోసం ద్వేషించకు, మోషించకు, వద్దన్న పని చేయకు. వద్దన్న పనిని మానేసేయి. మంచి పనేమో చెయ్యి కోరకు, చెడ్డ పనే చెయ్యకు. మంచి పని సురస, చెడ్డ పని సింహిక. అందుకే హనుమంతుడు సింహికను చంపేశాడు, సురసకు నమస్కారం చేశాడు. అర్థమైందే? విహిత కర్మలు ఆచరించు, ఫలితాన్ని పొందకు. నిషిద్ధ కర్మలను ఆచరించకు, సమూలంగా నాశనం చేయి. హృదయాన్ని తీసుకో. మనకి ఇందులో హనుమంతుడు నాలుగు పనులు చేశాడు. ఒకటి, సముద్రాన్ని దాటుతాను అని సంకల్పించాడు. రెండు, మైలాకుల్ని మర్యాదగా సున్నితగ్గా తిరస్కరించాడు. సురసకు తన రూపాన్ని తగ్గించి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. సింధికను వధించాడు. నాలుగు పనులు చేయాలంటే హనుమంతుల్లో నాలుగు ఉండాలట. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. దేవతలు అంటారు హనుమంతుల్లో ఈ నాలుగు ఉన్నాయండి. ఏముంది? ధృతి అంటే ధైర్యం, దృష్టి దూరదృష్టి ఆలోచన, మతి బుద్ధి వైభవం, దాక్ష్యం సామర్థ్యం. ధైర్యము ఉంది, దృష్టి ఉంది, బుద్ధిబలం ఉంది, సామర్థ్యం ఉంది. ధైర్యం ఉంది కాబట్టి సముద్రాన్ని దాటుతాను అని సంకల్పించాడు. దూరదృష్టి ఉంది కాబట్టి మైనాకుడు వస్తే మర్యాదగా తప్పించుకున్నాడు. బుద్ధిబలం ఉంది కాబట్టి సురస వస్తే నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సామర్థ్యం ఉంది కాబట్టి సింధికను చంపాడు. గురువు గారికి కూడా ఈ నాలుగు ఉండాలి. గొప్ప పని చేశారని 10 మంది పొగిడి సంతోషించి సన్మానాలు సత్కారాలు చేస్తుంటే వాటిని కాదనగల ధైర్యం ఉండాలి. విహిత కర్మలు, యజ్ఞయాగాలు చేయించండి మహానుభావ, మీతో మీరు బాగా చేయిస్తారట, మీకు బాగా సంభవాన్ని ఇస్తాం అని ముందరికి పిలిస్తే వాటిని ఆశించి ముందరికి పోకూడదు. దూరదృష్టితో దానికి వేరే వాళ్ళు ఉన్నారు తల్లి, వాళ్ళ దగ్గరికి పోండి మర్యాదగా చెప్పాలి కదా. అలాగే మనకు ఎవరు మహానుభావులు? మొదటి మాట అయిపోయింది. రెండవ మాట, సింహిక అంటే మహానుభావురాలు వచ్చినప్పుడు అందులోని చెడును గుర్తించుకొని సామర్థ్యంతో సంహరించాలి కదా. సురస వస్తే బుద్ధిబలంతో పంపించాలి, మైనాకుడు వస్తే దృష్టితో చంపించాలి, పని చేస్తానని ధైర్యంతో చేయాలి. గురువుగారికి కూడా ఈ నాలుగు ఉండాలి. యశ్వేతాని చత్వారి వానరేంద్ర యథాత్వయీ. హనుమా, ఈ నాలుగు నీలో ఉన్నాయి కాబట్టి నీవన్ని కార్యాలు సాధించగలవు, నీకు ఎలాంటి అడ్డు ఉండదు అని దేవతలు హనుమంతుణ్ణి అద్భుతంగా పొగిడారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కసరిగే ఈ 3 రోజులు అయితే కష్టం కాబట్టి ఇలా మర్యాదగా ఇప్పటికే చాలా ఎక్కువైంది అనుకుంటా సమయం బహుశా. మనం ఇంత కట్ట పెడితే ఇంత ఏం చేశాం? ఇప్పుడు మొదటి సర్గం పూర్తి చేసుకున్నాం.
ఆయన గారు ఒక్క రోజే ఉంది, ఎల్లుండి యుద్ధకాండ మొదలు పెట్టాలి కదా, మొదలుపెట్టాలా అయిపోగొట్టాలి కదా, పదవిటం చేసుకోవద్దు మరి యుద్ధకాండలో. కాబట్టి మనం దీనిలోనే ఉంటే జరిగే పని కాదు. మళ్ళీ ఎప్పుడో సుందరకాండ నవాన్నికం పెడితే కొంచెం అద్భుతంగా చెప్పొచ్చు. అప్పుడు దీన్ని మరికాస్త బాగా వివరించుకున్నా వెంకటేశ్వరుడు చెప్పిస్తాడు, ఏం బాధలేదు, మనతో వినిపిస్తాడు, మనం హాయిగా విందాం. ఇలా మనం ఇప్పుడు రెండవ సర్గలోకి అడుగు పెడతాం. ససాగరం అనాదృష్టం అతిక్రమ్య మహాబల త్రిపుర శకరే లంకాంకిత స్వస్థోదర్శ. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, త్రికూట పర్వత శిఖరంలో ఆనందంగా నిలబడ్డాడు. ఒక్కసారి చూచాడు, శతాన్యహం యోజనానాం క్రమేయం సుమగుం చెప్పి కిం పునః సాగర శాంతం సంఖ్యాతం శతయోజనం. హనుమంతుడు ఏమంటున్నాడండి, ఒక్క నూరు యోజనాలేంటి, నేను చాలా చాలా వందల 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 యోజనాలు నేను దాటుతాను, వేరే యోజనాలు దాటుతాను. సముద్రం ఎంత, నూరు యోజనాలినా దీనికే ఇంత కష్టమా చెప్తాడు వాల్మీకి. అంత దూరం ఎగిరి వచ్చి తీరంలో దూకిన వాడు అనిశ్వసన్ కపిస్తత్ర నగ్రాని మది గచ్చతి అంటాడు. కనీసం అనలేదండి, బరువుగా నిట్టూర్పు కూడా వివరలేదండి, అంటే ఆయాసమే లేదు, పెద్ద పనే కాదు. ఇదో లెక్క ఇలాంటివి ఎన్నైనా దాటుతాను. అద్భుతంగా అక్కడ ఉండి దీన్ని ఈ లంకా నగరాన్ని చూచాడు. తతస్మిన్ అచలే తిష్టన్ వనాని ఉపవనాని చ. పర్వతం మీద ఉండి మహానుభావుడు వనములు ఉపవనములు పర్వతం మీద ఉన్నటువంటి లంకను అద్భుతంగా చూచాడు. లంకా నగరాన్ని ఎలా ఉంది లంకా నగరం అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. సీతను హరించడం కోసమే కట్టాడా అన్నట్టుందట. సీతాపహరణార్థేన రావణేన సురక్షితం. ఈ లంకా నగరం రాక్షసేంద్రుడు పాలిస్తున్నాడు, విశ్వకర్మ నిర్మించాడు, ఆకాశంలో ఎగురుతుంది, లంకను వర్ణిస్తున్నాడు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే. ఆకాశంలో తేలియాడుతున్నట్టుగా లంకా నగరం కనబడుతుంది. అర్థమైందే అన్నా, మనకేం అర్థమవుతుంది, రాక్షసేంద్రుడు పాలిస్తున్నాడు, విశ్వకర్మ దాన్ని నిర్మించాడు, దేని లంకా నగరాన్ని, అంటే దేని మన శరీరాన్ని, మన శరీరాన్ని కూడా రాక్షసేంద్రుడే పాలిస్తున్నాడు కదా. మనస్సు అండి ఆడుకోదు కదా, పరమ రాక్షసుడు. పొరపాటు కంటికి నచ్చితే ఒంటికి రావాల్సిందే అని వాడు వెళ్ళిపోయినదే కదా. రాక్షసుడు అంటే బాగున్నవన్నీ నావే, మన మనసు అలాగే అంటుంది. ఏదో కొన్ని మర్యాద ఉండి ఏదో పైకి చెప్పదేమో కానీ లోపల మాత్రం ఈ ఫలాని వస్తువు బాగుండేది నాకు కావాలి, నచ్చితే నాకు కావాలి, లేకుంటే ఏమైనా చేసి తీసుకోవాలి. రాక్షసుడు కదా, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ. లంకా నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఎవరు విశ్వకర్మ? ప్రపంచము కర్మగా కలవాడు ఎవరు? పరమాత్మే కదా, కాదా? ప్రపంచ సృష్టి వాడు ఎవరు? పరమాత్మ కదా. పరమాత్మ ఈ శరీరాన్ని నిర్మించాడు, మనస్సు ఈ శరీరాన్ని పాలిస్తూ ఉన్నది, ఆకాశంలో ఊగిసలాడుతూ ఉన్నది మన శరీరం. అంతే కదా, భూమిలో ఉందనుకుంటున్నాం కదా, ఎక్కడుంది శరీరం? భూమిపైన ఉంది. ఉందా భూమిపైన శరీరం? ఉన్నది భూమిపైన ఆకాశం పైన, ఆకాశంలోనా? మనం నిలబడ్డా కూర్చున్నా భూమి మీద కేవలం కాళ్ళు ఉంటాయి, తక్కిన భాగం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో కదా, ఇదంతా ఆకాశం కదా. ఏంటండి నిరవకాశం ఆకాశం, ఇదంతా స్పేస్, అంతా ఆకాశమే, ఇదంతా ఆకాశమే, మనం ఏం లేదు. మనం కూర్చున్నాం, మన కాళ్ళు ఉన్నాయి భూమి మీద, శరీరం అంతా ఆకాశంలోనే ఉంది, తేలియాడుతూ ఉంది. మన శరీరాన్ని చెప్పాడు వాల్మీకి.
పారితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ లవమానా వివాకాసే. అద్భుతంగా లంకా వెళ్ళడాన్ని చూచాడు మహానుభావుడు. ఎంత బాగుందో అమ్మ బాబోయ్, దీని నిండా రాక్షసులే ఉన్నారు, బాగా కాపలా కాస్తున్నారు. ఇంతమంది కాపలా ఉండగా నీ లోపలికి వెళ్ళగలరా, నన్ను వాళ్ళు రాణిస్తారా, ఇంతమంది కళ్ళు కప్పి నేను ఎలా ప్రవేశిస్తాను? ప్రవేశించానే అనుకోని ఏం చేయగలను? హనుమంతుడు లంకను చూసేవారికి కాస్త నిరాశకు గురయ్యాడు. ఆగత్యభిహరయ భవిష్యంతి నిరర్ధక, నేనే కాదు వానరులు వచ్చినా కానీ లంకకు వచ్చిన వాళ్ళు వ్యర్థం, వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు? నాకు యుద్ధే వైలంక సత్యాజేతం సురైరపి, యుద్ధం చేసి లంకను దేవతలు కూడా గెలవలేరు. ఎందుకు? రాణుల దగ్గర సామోపాయం పనిచేయదు, దానోపాయం పనిచేయదు, వాళ్ళు శ్రీమంతులు. భేదం అతడు పనిచేయదు, స్నేహం బాగా ఉంది, దండం చేయలేం. ఉన్నాయన్నారు కదా చతుర్నామ వేగతి వానరాణం మహాత్మనం, వానరులకు నాలుగు గతులు ఉన్నాయి. అయితే దానం, సామం, వేదం, దండం, ఈ నాలుగు ఇక్కడ పనిచేయవు. మరి ఏం చేద్దాం? కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మరీ అంతగా నిరాశ పడవలసిన అవసరం లేదేమో. తక్కిన వానరులు కావాలంటే లంకకొచ్చి ఏమి చేయలేకపోవచ్చు, కానీ వానరుల్లో ఒక నలుగురు మాత్రం ఏదో కొంత చేయగలరు. చతుర్నామ గతి వానరాణం మహాత్మనాం, మహానుభావులైన వానరులకు ఒక నలుగురికి మాత్రం ఛాన్స్ ఉంది. ఎవరికి? వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ. వాలి పుత్రుడు అంటే అంగదుడు ఎంతో కొంత చేయగలడు, నీలుడు వానర సేనాధిపతి చేయగలడు, మమ నేనెంతో కొంత చేయగలను, రాజ్ఞ మా రాజు ఎవరైనా సుగ్రీవుడు. అంగదుడు, నీలుడు, నేను అంటే హనుమంతుడు, సుగ్రీవుడు. అంగదుడు, నీరుడు, హనుమంతుడు, సుగ్రీవుడు ఇతరము లంకను ఏమైనా కొంచెం చెయ్యాలనుకుంటే చేయగలరు. తక్కిన వారు వచ్చినా లాభం లేదు. అర్థమైందా? కథాభాగం అర్థమై ఉంటుంది, ఆంతర్యం అర్థం కాదు కదా. లంక అంటే మనం శరీరం అన్నాము కదా, ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటే సాంసారిక విషయ భోగాల నుండి పరమాత్మ యొక్క ధ్యానంలో, సేవలో, కీర్తనలో, మరేదో మరేదో అందులో పడాలి అంటే నాలుగే కావాలి. ఈ శరీరం మనస్వాధీనం కావాలంటే నాలుగు ఉండాలట. అంగదుడు ఉండాలి, నీరుడు ఉండాలి, హనుమంతుడు ఉండాలి, సుగ్రీవుడు ఉండాలి. అదేంటి శరీరానికి వాళ్ళెందుకు? శరీరం స్వాధీనం కావాలంటే వాళ్ళెందుకండి? కంగారేం పడకండి. అంగదుడంటే అర్థం ఏమిటి? సంస్కృతం రావాలి, అది రాకుంటే అర్థం కాదు. ఎంత చక్కని పేరండి అంగద, ఎంత ముద్దు పేరు, రసం అలా తేనెలు ఊరుతుంటాయి మాట వింటే. అంగద, అం గదతి, గద వ్యక్త, అం వాచి. అకారం అంటే పరమాత్మ, అకార అర్థం విష్ణువు, విష్ణువును కీర్తించేవాడు. అంగద అంటే విష్ణువును కీర్తించేవాడు. కొంచెం మారిస్తే అంగం దదాతి, శరీరాన్ని ఇచ్చేవాడు అంటే కర్మ, శరీరాన్ని తొలగించేవాడు అంటే జ్ఞానం. ఈ రెండు పరమాత్మ నామ సంకీర్తనమే కదా. అంగదుడు అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తనము. తరువాత నీలహ సేనాపతి, ఎవరండి నీరుడు? నీరుడు ఎవరి కుమారుడు తెలుసా? అగ్నిహోత్రుడు కుమారుడు. అగ్నే పుత్రః నీరః, అగ్నిహోత్రుడు అంటే యజ్ఞాలు. రెండో పని యజ్ఞముడు, భగవన్ నామ సంకీర్తన యజ్ఞముడు. తరువాత మమ హనుమంతుడు, ఎవరైనా గురువు ఆచార్యుడు, అలాగే
సుగ్రీవుడు మంచి కంఠం కలవాడు, నిరంతరం పరమాత్మ యొక్క నామజపాన్ని చేసేవాడు. అర్థమైందా? నామ సంకీర్తనం చేసేవాడు, నామ జపం చేసేవారు యజ్ఞముడు, గురువు గారు. నామ సంకీర్తనం, నామజపం, యజ్ఞముడు, ఆచార్యుడు అంటే జ్ఞానబోధ. ఈ నాలుగు చేసేవారు మాత్రమే శరీరాన్ని స్వాధీనం చేసుకోగలము. ఈ నాలుగు పోతే మరేవి చేసుకున్నా శరీరం మన స్వాధీనం కాదు. ఉప్పు కావాలి, కారం కావాలి, పులుపు కావాలి, తీపి కావాలి, ఇంకేమో కావాలి, ఇంకేమో కావాలి, అన్నీ కావాలి. వద్దు వెళ్ళేరా? ఏమొద్దు? ఉపవాసం వద్దు, తినకుండా ఉండటం వద్దు అందామా? అలా అంటే శరీరం మనం చెప్పినట్టు వినదు. ఈ శరీరంతో పరమాత్మను మనం సేవించాలి అంటే నామ సంకీర్తనం చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి, గురువుగారి ద్వారా మంత్రోపదేశాన్ని పొందాలి, జపం చెయ్యాలి. చతుర్ణామ గతి వానరాణం మహాత్మనం వారిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమత. ఇంత స్పష్టంగా చెప్పి అయినా అంతలోనే దిగురెందుకు? లోపలికి వెళదాం, లంకకు వెళదాం, లంకలో సీతమ్మ ఉన్నదో లేదో చూద్దాం. సీతమ్మ కనబడితే తరువాత మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు లంకకు పోవాలా? ఇంకా సూర్యాస్తమయం కాలేదు. అసలే లంక నిండా ఉండేది రాక్షసులే కదా. వారు నన్ను చూచారనుకో మళ్ళీ బయటికి పోయారు. వారు చూడకుండా లోపలికి పోవాలంటే రాత్రి కావాలి. పాపం హనుమంతుడికి ఉత్సాహంలో ఒక విషయం మర్చిపోయాడు. వాళ్ళంతెవరు? రాక్షసులు. అంటే ఎవరు? రాత్రించరుడు. మనం ఏమంటారు అర్జునను? నిశాచరుడు. రాత్రిపూటనే తిరిగేవాళ్ళు. రాత్రిపూట తిరిగే వాళ్ళ మధ్య రాత్రిపూట బుద్ధి దొరుకుతాడో దొరకడ? ఏమాలోచన? హనుమంతుడు అందరూ నిద్రపోయిన తర్వాత చూడాలి అనుకోడు. అందరూ తిరుగుతుంటేనే చూడాలి, అందరు కనబడాలండి, అందరూ మేలుకొని ఉండాలి, అందరూ సంచరిస్తూ ఉండాలి. అలాంటి వారందరికీ నేను కనపడకూడదు. అర్థమైందా? గురువుగారు కూడా ఈ శరీరంలోని రాక్షస ప్రవృత్తులు మేలుకొని ఉండి విజృంభిస్తున్నప్పుడే రావాలి. కోరిక పెరిగి, కోపం పెరిగి, మోహం పెరిగి, లోపం పెరిగి, మదం పెరిగి, మాత్సర్యం పెరిగి, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ విజృంభిస్తున్నప్పుడే గురువుగారు వచ్చి తత్వాన్ని చెప్పాలి. అన్నీ బాగున్నాయన్నప్పుడు వాడేందుకు? శాంతంగా ఉన్నాం, కోరికలు లేవు, నమస్మరణ చేస్తున్నాం, ఆయన వచ్చినా రాకున్నా ఒకటి. ఎప్పుడు రావాలో గురువుగారు? మన శరీరంలో రాక్షస ప్రవృత్తులు విజృంభిస్తున్నప్పుడు గురువుగారు వచ్చి వాటిని తగ్గించాలి. లంకలో రాక్షసులు సంచరిస్తున్నప్పుడే లోపలికి పోవాలి, కనపడకుండా పోవాలి. అలాంటి వారు తిరుగుతుంటే వారికి కనపడకుండా పోవాలి. బాగానే ఉంది, కానీ ఉపాయం ఏమి ఆలోచించాలి? రావణాసురుడికి కనపడకుండా పోవాలి. నవినశ్చేత్ కథం కార్యం. రాముని పని ఎలా నశించకుండా ఉండాలి? ఏకావేకంచ పశ్యేయం మైథిలీం జనకాత్మజాం. సీతమ్మను ఒక్కదాన్ని మాత్రమే చూడాలి. కొంచెం అజాగ్రత్తగా ఉంటే అన్ని భూతాలు మన కార్యక్రమాలను చెడగొడతాయి. నవినశ్చేత్ కథం కార్యం. వైక్లభ్యం కథం భవేత్. మనకు లంకన సముద్ర కథను నవ్వుగా భవేత్. నా పని ఎలా నశించకుండా ఉండాలి? నా సముద్ర లంఘనం ఎలా వ్యర్థం కాకుండా ఉండాలి? ఏదో అనుకుంటున్నాం, కానీ లంకలోకి పోవటం అంత సులభం కాదు. వాయురప్యత్ర నాజ్ఞాత చరేదితి మతిర్మమ. నేనే కాదు, లంకలోకి వాయువు కూడా అడవులకు తెలియకుండా లోపలికి రాలేడు. చతురంగుల మాత్రోపి నావకాశ సవిద్యతే అంటాడు. నాలుగు అంగుళాల
పరిమాణంగా జంతువు కూడా లంకలోకి ఎవరికీ తెలియకుండా ప్రవేశించడానికి వీల్లేదు. అంత గొప్ప రక్షణ వ్యవస్థ లంకలో ఉంది. ఇప్పుడు నాగతేంటి, నేనేం చేయాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి? సరే, అస్తమించని సూర్యభగవానుడు అస్తమించని చీకటవుతుంది. చిన్నగా అడుగు పెడదాం. అద్భుతమైనటువంటి రీతిలో మహానుభావుడు సూర్యభగవానుడు మనకు అస్తమించిన తరువాత చిన్నగా లోపలికి వెళతాము, అన్ని జాగ్రత్తగా చూచాడు. స పాండురోరుద్ధ విమాన మాలిని మహా జాంబులతాడ తోరణ మనస్విని రావణ బాహు పాలితాం క్షపాచరై భీమపరై సమావృతాం. లంకను చూచాడు. సాయంకాలమైంది. పాపం హనుమంతుడు సాయంకాలం అయితే చీకటవుతుంది కదా, వెళ్ళొచ్చు అనుకున్నాడు. తప్పేం కాదు, కానీ సాయంకాలం అంటే సూర్యుడు అస్తమించాడు. ఆయన అస్తమిస్తే ఇంకోటి వస్తాడని తెలియదు రాడా, చదువు రాడా. అయ్యో, ఆలోచించలేదే. సూర్యాస్తమయం అవుతుంది అనుకున్నాడు తప్ప చంద్రుడు కూడా వస్తాడు. శంఖప్రభం క్షీరం నాడవర్ణం ఉద్గచ్చమానం లోభాసమానం దదర్శ చంద్రం చక్కగొప్ప వీర పోక్రూయమానం సరసీవ హంసం. అద్భుతమైన వర్ణన. ఏ శ్లోకం తీసుకున్నా, ఏ పదం తీసుకున్నా, ఏ అక్షరం తీసుకున్నా తేనెలు అలా ఊడుతుంటాయి. వచ్చిన బాధ ఎక్కడంటే ఎల్లుండికి పూర్తి చేయాలి కదా రామాయణం. కాబట్టి కొన్ని శ్లోకాలు చదువుకుంటూ ముందుకు పోవాలి. రాత్రిపూట ఈ మహానుభావుడు లంకలోకి బయలుదేరేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంత రూపంతో నేను లంకలోకి వెళ్తానా, ఇంత పెద్దగా ఉండి నేను లంకలో ప్రవేశిస్తే అందరూ నన్ను చూస్తారు కదా, మరేం చేయాలి? సూక్ష్మరూపాన్ని ధరించాలి. ఉన్నవారందరికీ కనపడకుండా వెళ్ళాలి అంటే చాలా సూక్ష్మరూపాన్ని తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు స్వామి. వృషదంశక మాత్రస్సం బభూవ అద్భుత దర్శన అంటాడు వాల్మీకి. హనుమంతుడు వృషదంశకంగా అయ్యాడట, చిన్నగా అయ్యాడు. చిన్నగా అంటే ఎంత అయ్యాడు? వృషదంశము అంటే ఏమిటి? వృష అంటే ఎరుక, దంశ అంటే కొరికేది, ఎరుకను కొరికేది ఏదది? పిల్లండి. పిల్లెంత అయ్యాడు? అంత పెద్ద హనుమంతుడు చిన్న పిల్లి కూన అయ్యాడు. అంటే పిల్లి కూనంత ఆకారాన్ని తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకొని లంకలోకి ప్రవేశించాడు. పిల్లి కూన కావడం ఎందుకు? ఇంకో బోయిక లేవా? ఎలాగో వానరుడే కదా, చిన్నవానుడు అనుకోవచ్చు కదా, ఇంకేదో అనొచ్చు, కుందేలు అనొచ్చు, తాబేలు అనొచ్చు, ఇంకా చాలా ముఖాలు ఉన్నాయి. అనేకమైన జంతువులు ఉండగా వాటిని అన్నిటినీ కాదని వాల్మీకి పిల్లి ఎందుకు నచ్చింది? పిల్లిలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. చప్పుడు కాకుండా నడవగల శక్తి పిల్లికే ఉంది. మన పక్క నుంచి వెళుతుంటే మనకు కూడా కనబడదు, మనం దాన్ని చూసినా ఏమనం. మనం చూస్తూ మందు నుంచి వెళుతుంది వంట ఇంట్లోకి, మనం వెళ్ళగొట్టాం, పోనీయలేమంటాం. చూడకుండా వెళ్ళగలదు, చూచి వెళ్ళగలదు. అంతేకాకుండా రాత్రిపూట బాగా చూడగలది పిల్లే. దాని కన్నులు లైట్లలాగా వెలుగుతుంటాయి. చీకటిలో బాగా చూచేది, చప్పుడు కాకుండా వెళ్ళేది, కనపడుతున్నా వెళ్ళగొట్టకుండా ఆపగలిగేది. ఈ మూడు గుణాలు కథాపరంగా లౌకికంగా చాలా బాగుంటాయి. ఇంత చిన్న అర్థాన్ని వాల్మీకి చెప్తాడా? ఇంత చిన్న చెప్తాడా? పిల్లి అని చెప్పిన వాల్మీకి అద్భుతమైనటువంటి వేదాంత తత్వాన్ని మనకు బోధించాడు. బాగా చెప్పాలంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు. అర్థం కాలేదా? మనకు ఉపనిషత్తులు రెండు దృష్టాంతాలు చెప్పాయి. నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శ్రుతేన యమయవేష వృణుతేన లభ్య. పరమాత్మ మన ప్రవచనాలతోటి, జ్ఞానంతో, స్వాధ్యాయంతో, తపస్సుతోటి, జపంతో, ప్రయత్నంతో పరమాత్మ లభించడు.
పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి మాత్రమే లభిస్తాడు. యమేవ ఏష వృమితే తేన లభ్యః. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికే లభిస్తాడు పరమాత్మ. మనం చేసే ప్రయత్నాలతో పరమాత్మ లభించడు. ఇది ఒక వేదవాక్యం. అలాగే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధ్యాసితవ్య సోన్వేష్టవ్య సవిజీష. ఇది వేదమే. చూడాలి, వినాలి, అనాలి, చదవాలి, మననం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, వెతకాలి. మనం మన ప్రయత్నంతో పరమాత్మను పొందాలని చెప్పే వరుడత్తు ఒకటి, మనం చేసే ప్రయత్నం కాదు పరమాత్మ మన ప్రయత్నం చేసి మనం తీసుకొని పోతాడు అనేది ఒకటి. పరమాత్మ వరిస్తేనే దొరుకుతాడు, మన ప్రయత్నాలు పని చేయవద్దు ఇంకా పోయింది పోతుంది. పండ్లు దిగకూడదు, ఒత్తిడి తగలకూడదు, కింద పడకూడదు. అవునా? అయినప్పుడు ఈ పిల్లి పిల్ల తల్లి బాధ్యతలో ఉంటుంది. కింద పడితే తల్లి తప్పు, పిల్లది కాదు. కోతి పిల్ల పడితే పిల్లది తప్పు. మరి మనం కోతి పిల్లలం అవుదామా, పిల్లి పిల్లలం అవుదామా? భగవంతుని మీద భారమేతా మనం ప్రయత్నం చేద్దామా? భగవంతు భారమేయడం అంటే పిల్లి పిల్ల, మనం ప్రయత్నం చేయాలంటే కోతి పిల్ల. కోతి పిల్లనే వాల్మీకి పిల్లి పిల్ల చేసింది, మనం పిల్లి కాకుండా తప్పేటం ఉందండి. అర్థమైందా? హనుమంతుడు కోతి పిల్ల కదా. కోతి పిల్లే పిల్లి పిల్ల అయితే మనమేం పిల్ల కావాలి? పిల్లి పిల్లమే కావాలి. ఒక చిన్న మాట, పిల్లంతా హనుమంతుడు అయ్యాడని ఒక చిన్న మాటలో పరమాత్మ మీద భారం పడేయండి. పరమాత్మ ఉండడానికి మీరు ప్రయత్నం చెయ్యకండి. ఎంత అద్భుతమైన ఉపదేశం ఇచ్చాడు అలిమికి. చదవటం కాదు, కథ వినటం కాదు, స్వారస్యాన్ని తెలుసుకోండి. అందులో రసాన్ని అవగాహన చేయండి. వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థాన్ని జాగ్రత్తగా వినండి. విన్నదాన్ని మనసులో పెట్టుకోండి కదా. ఇలా ఇక్కడికి మరి కాస్త ముందరిగిపోతే అంత చిన్న రూపాన్ని ధరించి హనుమంతుడు పొరపాటున లంకను ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే లంకను ప్రవేశించడానికి మహానుభావుడు ప్రయత్నించాడో ద్వారం దగ్గరికి పోగానే ఓ పెద్ద రాట వచ్చేసింది. ఎవరు వచ్చారు? నగరమే వచ్చింది. రావణ రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందంటే నగరమే నగరాన్ని కాపాడుకుంటుంది. మళ్ళీ నగరానికి వేరే రక్షణ అవసరం లేదు. 24 అవర్స్ ఏదో సెక్యూరిటీ, ఏ నగరమే సెక్యూరిటీ. లంకా నగర అధిష్టాన దేవత ఉంది, మనమేమైనా లంకా అనే అంటాం. ఆ లంక తన రూపంతో నిలబడింది. కోయం కశ్య కుతోవాయం కిన్నిమిత్తం ఇహాగత కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ. ఎంత బాగా మాట్లాడింది లంక పాపం. హేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావుదా వనాలయ? నువ్వు అడవిలో ఉండేవాడవు కదా, కోతివి కదా. కోతి ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉండాలి. ఊళ్ళో నీకేం పని? ఇది నగరం కదా. కస్త్వం కేనచ కార్యేహ ప్రాప్త వనాలయ కదయస్వేహయత్వం యావత్ ప్రాణాధరంతితే. రాక్షసి కదా, మర్యాద మాట జరగదు. నీ శరీరంలో ప్రాణాలు పోయేలోపు నిజాన్ని చెప్పు. అంటే నువ్వేం చెప్పినా అవతం చెప్పినా చంపడం ఖాయం. నా కంట్లో పడ్డావంటే బతికి మాత్రం పోలేవు. నశక్యం కల్వియన్ లంక ప్రవేశం వానరత్వయా. నీవు లంకను ప్రవేశించడానికి వీల్లేదు. రావణ బలాలు జాగ్రత్తగా రక్షిస్తున్నాయి. చెప్పు అనుకున్న ఆపద రానే వచ్చేసింది. ఎంత జాగ్రత్తగా పోదామంటే అంత జాగ్రత్త ఎదురయ్యింది. సరే తల్లి, కాత్వం నిరూపణయన పురద్వార అవతిష్టసి. ఇంతకు వివరమ్మా, ఇంత వికారంగా కండున్నాయి. పురద్వారం నిలబడ్డావు. కిమరంగా మా మృద్వా నిర్భత్సేసి దారుణ నన్నెందుకు అడ్డగిస్తున్నావు? నన్నెందుకు పోనీయటం లేదు?
ఇంత భయంకరంగా ఎన్నుకున్నావు నీవు? హనుమంతుడు అడిగాడు, సరే సమాధానం చెప్పాలి కదా. అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞాప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరైన నేనయ్యా. ఎవరో కూడా నేను, నేనే లంకను, లంకనే నేను. రావణాసురుని ఆజ్ఞను పాలిస్తూ లంకను రక్షిస్తున్నాను. నశక్య మమవజ్ఞాయ, నన్ను తిరస్కరించి నీవు లంకలోకి ప్రవేశించలేవు. అహంభి నగరీ లంకా స్వయమేవ ప్రవంగమ సర్వత పరిరక్షణ అయితే కహితమ్మయ. నేనే లంకను, లంక నేనే, నేనే లంకా నగరాన్ని అంతటా అన్ని దిక్కులా కాపాడుతున్నాను. నన్ను కాదని, నన్ను తిరస్కరించి నా మాట కాదని లోపలికి పోలేవు, ప్రవేశించలేవు. విన్నాడు హనుమంతుడు, చూచాడు, ఓ కాస్త గట్టి శక్తి ఎదుర్కొన్నట్టుండే, కాస్త మనం కూడా కొంచెం గట్టిగా ఉండాలి, అంత సులభంగా తీసుకోవద్దు. యత్నవాన్ సహరి శ్రేష్ట తితశైల యువాపర అంటాడు. వాళ్ళని పర్వతంలాగా నిలబడ్డాడు. అంటే తన శక్తిని తాను పూర్తిగా పుంజుకున్నాడు. ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుందా, ఇంత దగ్గర వికారంగా మాట్లాడుతుందా? సరే మనకెందుకు పీచి, పని చేసుకోవాలి కదా. ప్రారంభమైన కొట్లాడేందుకు, అమ్మా దక్షిణామి నగరి లంకాం సాట్ట ప్రాకార తోరణం జరిగిన సంప్రాప్త పరం కౌతూహల. అబ్బే నాకు వేరేం పని లేదమ్మా, లంక చాలా బాగుందట. ప్రాకారాలు తోరణాలు ద్వారాలు వనాలు తోటలు నదులు గిరులు చాలా అందంగా ఉందని విన్నాను, ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. నాకు అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ లేదు. వనాలు వనాలిగా తోటలు కొట్టు అన్నీ మనం చూడాలనుకుంటున్నాను, చూచిపోతాను తల్లి, నాకేం పని లేదు అంతే. ఏం మిడాయి చెప్పి పోనిస్తుందేమో అనుకుంటాము, మరి చెప్పి తప్పదు కదా. ఆమె చూచి, నీవు లంకలు ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేదు, నీవు లంకలోకి ప్రవేశించాలంటే నన్ను ఓడించి ప్రవేశించాలి. మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాఘవేశ్వర పాలితాం నశక్య మధ్యే ద్రష్టం పురీయం వానరాధమా. వానరాధమా, నీవు లంకలోకి వెళ్ళాలంటే నన్ను గెలవాలిరా, నన్ను గెలవకుండా నీవు లంకలోకి ప్రవేశించలేవు. ఒక్కసారి చూసిపోతానమ్మా, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ప్రార్థించాడు. రాక్షసుల దగ్గర సామ పనికొస్తుందా, ఈ మిడదనం పనికొస్తుందా, సౌమ్యదనం పనికొస్తుందా? ఆమె ఏం చేసింది? మహానుభావురాలు తలైన వానర శ్రేష్టం తాడయామాస చెప్తుంటే అర్థం కావడం లేదురా. దుర్మార్గుడా అలా చేత్తో కొట్టేసింది, అరచేత్తో కొట్టింది. తలేన అంటే మన పాటలో ఇలా కొట్టి ఏమంటారు, కరాటే కదా, కర్రాటేనా కరాటేనా ఏదో ఉంటుంది కదా, ఆ పని చేసింది. చూచాడు, వీళ్ళకు మంచి మాటలు పనికి వస్తాయా, సరే నా సంగతిలో చూస్తాను నేను. అప్పుడు మహానుభావుడు ఆ దెబ్బ తినట సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ, హనుమంతుడు ఎడమ చేతి వేళ్లను ముడిచాడట, కుడి చేత్తో లంక కొట్టింది, ఎడమ చేత్తో హనుమంతుడు తన ఎడమ చేతి వేళ్లను గట్టిగా ముష్టిగా చేసి, మరీ గట్టిగా కొడితే ఎక్కడ తస్తుందో స్త్రీ కదా అని, స్త్రీ చేతి మన్యమాయ నాతి క్రోధ స్వయం కృత, స్త్రీ కాబట్టి చంపకూడదు కదా అని ఎక్కువ కోపం చూడకుండా మెల్లగా కొట్టాడు. అది కుడి చేతితో కాదు, ఎడమ చేతితో ఎడమ చేతి వేళ్ళు ముడిచి మెల్లగా కొట్టాడు. సాతు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి పపాత, ఆ మాత్రం చిన్న దెబ్బకే శరీరమంతా వణుకు గుట్టి పడిపోయింది. ఇంకేం చేయాలి, అయ్యో చచ్చిందో ఏమో, మళ్ళీ భయం. హనుమంతుడు అయ్యో పాపమని దయ చూపాడు. కృపాంచకార తేజస్వి హనుమాన్, స్త్రీ కదా పొరపాటు చనిపోతుందేమో,
అని జాగ్రత్తగా చూస్తుంటే ఇప్పుడు ఆమెకున్నటువంటి ఆ మదం ఆ పొగరు దిగింది. ఉవాచ అగర్వితం వాక్యం, గర్వం లేని మాట మాట్లాడింది. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. మహాబాహో మహాబల సంపన్న ప్రసన్నుడవు కావయ్యా, వానర శ్రేష్ట రక్షించవయ్యా. సమయే సౌమ్య తిష్టం సత్తమంతో మహాబల. నిజమైన మహాబలుడు చూస్తే కనపడరు, అవసరం వచ్చినప్పుడు తమ బలాన్ని వారు చాటుతారు. కానీ నేను లంకా నగరాన్ని స్వయంగా నీ దగ్గర ఓడిపోయాను. లంకా నగరాన్ని ఓడించిన వాడికి లంక స్వాధీనమే కదా. ఇప్పుడు లంక నీదా నాదా, నువ్వే గెలిచావు, లంకను ఓడించావు. కాబట్టి నేను ఇప్పుడు లంకను నిన్ను అడ్డగించే అవకాశం లేదు. అంతేకాదు, ఇప్పుడు నాకు కథ కూడా జ్ఞాపకం వచ్చింది. బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు, యథాత్వాం విక్రమాత్ కశ్చిత్ వానర వశమానయే తదాపయా విజ్ఞేయం రక్షసాం భయమాగతం. లంక ఒక వానరుడు నిన్ను ఓడించాడు అంటే లంకకు లంకను అడుగులకు ఆపద వచ్చిందని గుర్తుపెట్టుకో అని నాకు బ్రహ్మ ఎప్పుడూ చెప్పాడు. బ్రహ్మ చెప్పినటువంటి మాట ఈనాడు నిజమైంది. స్వయంభూ విహిత సత్య నతశాస్తి వ్యతిక్రమ, బ్రహ్మ చెప్పిన దానికి తిరుగు లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన. ఇప్పటిదాకా రావణస్య మహాత్మన అంది, ఇప్పుడు రావణస్య దురాత్మన తనే చెప్పేస్తుంది. సీత కోసం రావణాసురుడికి లంకకు రాక్షసులకు చేటు రాబోతూ ఉన్నది. మొత్తం నడువులందరూ నశించబోతున్నారు, నాయన హాయిగా ప్రవేశించు. తత్పది సరిశ్రేష్ట లంకాం రావణ పాడితాం బృహత్వ సౌభగాడు గారు యాని యానీ వాంచి నీవేం కావాలనుకుంటున్నావో అన్ని పనులు చేసి చేయి. లంకకు శాపం ఉంది, శాపంతో లంక కొట్టబడింది. అపజయాన్ని నేను స్వీకరిస్తున్నాను, ప్రవేశించవయ్యా. తానే స్వయంగా ప్రవేశించమని మనకు వివరించినది అన్నమాట. అంటే ఏమర్థం? లంకను గెలిచాడు, శరీరంలోకి గురువుగారు రావాలంటే లంకను గెలవాలి. అదేంటి లంకను శరీరం లేదండి, ఏమిటి లంక శరీరం గెలవడం ఏమిటి? ఆ శరీరం ఏమనుకుంటున్నది? అహం లంకాపురి వీరా, అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన, నేనే లంకను, నేనే నన్ను కాపాడుతున్నాను. నగరం నగరాన్ని కాపాడుతుంది ఎక్కడన్నా, నగరమే తాను తానే నగరము అనుకుంటున్నది. అవునా? మనం అందరం ఏమనుకుంటాం? నేను అంటాం కదూ, నేనే నేను చేస్తున్నానండి. ఎవరు చూస్తారు కానట్ట? నేను చేస్తున్నాను. ఎవరు తింటున్నారు? నేను తింటున్నాను. ఎవరు వింటున్నారు? నేను. ఎవరు అంటున్నారు? నేను అంటున్నాను. నేనంటే ఏమిటి? శరీరమే నేను. నేనండి మన వక్షస్థలాన్ని గట్టిగా కొట్టుకుంటాను. నేను 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 అంటే నేనంటే మనం దేన్ని చెప్పుకుంటున్నాం? శరీరాన్ని చూపుకుంటున్నాం. కానీ నేనంటే శరీరమా? శరీరం తింటుందా అండి? తింటుందా? శరీరమే తింటే ప్రాణం పోయిన శవం ఎందుకు తినదు? తినిపించేవాడు వేరే కదా, తినాలనిపించేవాడు వేరే కదా. తినాలనిపించాలి, తినిపించాలి, చేత్తో ప్రయత్నం చేయించాలి. ఇవన్నీ చేసేది ఇందులో ఉండేది, శరీరంలో ఉండేది ఒకటి ఉండే దాన్ని ఏమంటారు? ఆత్మ అంటారు. శరీరం వేరు, ఆత్మ వేరు. కానీ మనందరికీ చాలా పెద్ద జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం? శరీరమే ఆత్మ అని. నేనేమంటారు? దేహాత్మాభిమానం అంటారు. ఇది పెద్ద శత్రువు. మనందరం పడిపోయేది దీనివల్లనే. శరీరమే ఆత్మ అనుకుంటాం కాబట్టే శరీరం కోసం కావలసిన సౌకర్యాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టి
ఆత్మ ఉద్ధరించే ప్రయత్నాన్ని అస్సలు చేయము. అవునండి, మనం ఏ పని ఎందుకు చేస్తున్నాం? స్నానం ఎందుకు చేస్తున్నాం? ఏం చెప్పాలి? శరీరానికి మురికిపోవాలి అన్నం ఎందుకు తింటున్నాం? శరీరానికి ఆకలి పోవాలి, నీళ్ళెందుకు తాగుతున్నాం? దప్పిపోవాలి, నిద్ర ఎందుకు పోతున్నాం? అలసట పోవాలి, డబ్బెందుకు కూర్చుకుంటున్నాం? సౌకర్యవరికి శరీరానికి, ఇల్లు ఎవరికి? శరీరానికి. భార్య ఎవరికి? శరీరానికి. సంతానం ఎవరికి? శరీరానికి. మరి ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుంది ఆత్మ? ఉందా? కనబడుతుందా? ఆత్మ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనపడుతుందా? కనపడని ఆత్మను పట్టుకొని కనపడని శరీరాన్ని కాదంటారు. అంటే మీరేం మనుషులు? ఎక్కడుంది ఆత్మ? చూపెట్టు, చూద్దాం. ఎవిడెన్స్ ఉన్నాయా? సాక్ష్యం ఉందా? ఆత్మను చూపెడతావా అని అడిగి, శరీరమే ఆత్మ, శరీరం కంటే వేరే ఆత్మ ఎక్కడా లేదు అనే వారి సంఖ్య ఎక్కువ ఉంది. వేదం చెప్తుంది, భాగవతం చెప్తుంది, రామాయణం చెప్తుంది, పురాణాలు చెప్తాయి. స్పష్టమైన సాక్ష్యం ఉంది ఆత్మ ఉందనటానికి. యథా పుత్రాచ్య మిత్రాచ్య పృథం మధ్య ప్రతీయతే అపి ఆత్మజ్ఞ అభిమతాత్ పృథగ్ దేహీ ప్రతీయతే. భాగవతం, నా పుత్రుడు అంటున్నామా? నా వేరు, పుత్రుడిగా ఇద్దరు ఒకటేనా? నేను వేరు, పుత్రుడు వేరు కదా. నా భార్య, నేను వేరు, భార్య వేరు. నా ఇల్లు, నేను వేరు, ఇల్లు వేరు. నా ధనం, నేను వేరు, ధనం వేరు. నా వస్త్రం, నేను వేరు, వస్త్రం వేరు. నా మిత్రుడు, నేను వేరు, మిత్రుడు వేరు. నా శరీరం, ఏం చెప్పాలి? ఈరోజు నా శరీరం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు నా శరీరానికి. అంటే నాకు బాగానే ఉంది కదా. నేను శరీరం కాదు, నా శరీరం బాగలేదు. ఈరోజు నా శరీరం బాగలేదు, ఈరోజు నా మనస్సు బాగలేదు, ఈరోజు నా బుద్ధి బాగలేదు అంటాం. అంటే శరీరం ఆత్మ నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అంతఃకరణ నేను కాదు, ఇవన్నీ నావి. ఆ నా ఎవడు? ఉన్నట్టే ఉన్నట్ట ఉన్నట్టేనా? వాడే ఆత్మ. పుత్రుని కంటే వేరు, మిత్రుని కంటే వేరు, బంధువు కంటే వేరు, ధనము కంటే వేరు. ఎలా యజమాని అవుతాడో శరీరం కంటే వేరు ఆత్మ కూడా అవుతాడు. స్పష్టంగా ఆత్మ కనబడుతున్నదిరా, కనబడుతున్న దాన్ని కనబడలేదంటా ఏమిటి? ఈ జ్ఞానం లేక నేనే ఆత్మను, దేహమే ఆత్మ, నన్ను నేను కాపాడుకుంటున్నాను మనం అనుకుంటాం కదా. అదే మాట లంక అంది కదా, నన్ను నేనే కాపాడుకుంటున్నానని. లంక అంటే అహంకారము. లంక అంటే ప్రధానంగా చూచేటువంటి శరీరమే ఆత్మ అనేటువంటి భావాన్ని మనం లంక అంటాం. దీన్ని మనం ఎలా గెలవాలి? లంక ఏం చేసింది? కుడి చేతిని వేళ్ళు చాచి కొట్టింది. తలేన వానర శ్రేష్టం తాళయామాస వేగిత. కుడి చేతి వేళ్ళు బాగా జాగ్రత్తగా చాచి మరియు కొట్టింది. హనుమంతుడు ఎడమ చేతి వేళ్లను ముడిచి మరీ కొట్టాడు. ఏం వర్ణన ఇది? ఆమె కొట్టింది, ఆయన కొట్టాడు, సరిపోతుంది కదా. కుడి చేతి వేళ్లను చాచి కొట్టింది, ఎడమ చేతి వేళ్లను ముడిచి కొట్టాడు. ఏం గోడ ఇది? చాలా గోడ ఉంది ఇందులో. అద్భుతమైన తత్వం ఉంది. వేదాంతం తెలుసుకోండి, ఏదో కథలు కాదు. ధర్మశాస్త్రంలో కుడి చేతిని జ్ఞానం అంటారు, ఎడమ చేతిని కర్మ అంటారు. మనం ఎలా నమస్కారం చేయాలి తెలుసా? రెండు చేతులు జోడించి, జోడించిన చేతుల హృదయానికి స్పృశింపజేసి ఇది నమస్కారం.
అంటే ఏమర్థము? ఇవి జ్ఞానేంద్రియాలకు గుర్తు, ఇది కర్మేంద్రియాలకు గుర్తు. నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు ప్లస్ నా మనస్సు చేసేటువంటి అన్ని వ్యాపారములు నమః నావి కావు నీకు. నమస్కారం అంటే అర్థం అది. నమః నమః అంటే ఏమిటి అర్థము? నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు ప్లస్ నా మనస్సు 11 కలిసి చేసేటువంటి అన్ని పనులు నా కోసం కాదు నీ కోసము. అలా నమస్కారం చేయాలి కానీ హాయ్ అంటాం కదా, ఏ నమస్కారం అంటే కొడుతున్నావా, తిడుతున్నావా, పిలుస్తున్నావా, ఏం కర్మ? ధర్మశాస్త్రం ఎంత బాగా చెప్తుందంటే ఏకహస్తేన యో దేవం అత్యుతం ప్రణమే నరః తస్య దండః కరచ్ఛేదః. ఒక చేత్తో నమస్కారం చేస్తే ఆ చేతిని నరికేయాలి అని చెప్పాడు. మనం ఆ శాస్త్రాన్ని అమలు చేస్తే మనకి 2 ఏళ్ళు లేవు, మనం ఎప్పుడు ఇంతే కదా. ఇది ఆ పొరపాటు అంటే ఒట్టు అనము. కాబట్టి కుడి చేతి వేళ్ళు అంటే జ్ఞానేంద్రియాలు, ఎడమ చేతి వేళ్ళు అంటే కర్మేంద్రియాలు. లంక ఏం చేసింది? జ్ఞానేంద్రియాలను వికసింపచేసి గురువు గారిని కొట్టింది. నా కళ్ళు, నా చెవుడు, నా ముక్కు, నా నాలిక ఇవన్నీ నేను బాగా తెలుసుకొని పనిచేస్తున్నాను, నీవు నా తెలివిలో ఉన్నావు, నన్ను దాటిపోకూడదు అని జ్ఞానేంద్రియ వికాసంతో గురువు గారిని కొట్టే ప్రయత్నం చేస్తే గురువు గారు కర్మేంద్రియాలను ముడుచుకొని కొట్టాడు. అంటే నాహం కర్త హరే కర్త, పనిచేసేవాడిని నేను కాదు, చేసినటువంటి పని వల్ల వచ్చే ఫలితం నాకు కాదు, సకల కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించిన ఆచార్యుడు దేహాత్మాభిమానాన్ని కొట్టాడు. అంటే దేహాత్మాభిమానాన్ని మనం గెలవాలి అంటే మనము చేసేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనము కోరకూడదు. కృష్ణార్పణం ఇతరుల కాయేన అవాచ మనస ఇంద్రియలు వా బుద్ధ్య ఆత్మనావ ప్రకృతి స్వభావత్ కరోమ్యం సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అని అన్నీ పరమాత్మకు అర్పించండి. నీవు చేసేటువంటి కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించిన నాడే, చేసేవాణ్ణి నేను కాదన్న భావం ఉన్ననాడే మనం దేహాత్మాభిమాన అహంకారాన్ని గెలవగలం. పని నేను చేస్తాను అనుకున్ననాడు అహంకారాన్ని గెలవలేము. లంకను గెలవాలంటే హనుమం గెలవ చేతి వేళ్ళు ముడిచి గెలిచాడు, కర్మేంద్రియాలను సంకోచపరిచాడు, కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించాడు. జ్ఞాన ఫలితాన్ని, జ్ఞానాన్ని నాకు కావాలి, నేను తెలుసుకునేవాడిని, నేను చేసేదాన్ని అనే భావంతో దేహాత్మాభిమానం గురువు గారిని ధిక్కరించే ప్రయత్నం చేస్తుంది. గురువు గారు సర్వకర్మ ఫలత్యాగ సత్యాగ సాధ్యమైనటువంటి భావంతో కర్మ ఫలత్యాగం చేసి దేహాత్మాభిమానాన్ని గెలుస్తాడు. లంకను గెలిచాడు అంటే అర్థం దేహాత్మాభిమానాన్ని గెలిచాడు, కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించి గెలిచాడు. అహంకారం ఎప్పుడూ ఆచార్యుణ్ణి గెలవలేదు. ఎప్పుడైతే కర్మత్యాగం జరిగిందో అహంకారానికి కనువిప్పు జరిగింది. మహానుభావ నీవే గొప్పవాడవు, నీవే లంక ప్రవేశించు అంటే శరీరంలో ఉండేటువంటి ఆత్మ, శరీరం ఆత్మ కోసమే, శరీరం కోసం ఆత్మ కాదు, ఆత్మ కోసం శరీరము, ఆత్మకు శరీరం ఇల్లు. మనం శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామంటే అర్థం అందులో 10 కాలాలు ఆత్మను నిలుపుకోవాలని కాపాడుకుంటున్నాం. ఆత్మ ఉండొద్దు అనుకుంటే శరీరాన్ని మనం కాపాడుకుంటామా? ఇంత జాగ్రత్తగా శరీరాన్ని ప్రేమిస్తున్నామంటే అర్థం అంతకంటే 1000-2000 రెట్లు ఆత్మను ప్రేమిస్తున్నాం. ఇంకొంచెం లోతుగా పోతే ఆత్మ శరీరంలో ఉండాలంటే ఆత్మలో ఎవరుంటారు? ఆయన ఉంటాడు కదా, ఉన్నాడా పరమాత్మ? ఆత్మలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మలో పరమాత్మను జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళే ఆత్మను ఉండాలి అనుకుంటారు, ఆత్మ ఉండాలన్నవాడు శరీరం ఉండాలనుకుంటాడు. అందుకే శరీరాన్ని బాగా ప్రేమించిన ప్రతివాడు పరమాత్మను ప్రేమించిన వాడే అంటాడు నారాయణుడు. మా
మాట కాదు. పద్మపురాణంలో నారుడు అడుగుతాడు నారాయణుణ్ణి, ఎందుకయ్యా ఒకనంత ప్రాణాలంటే అంతగానే పడిచొస్తుంది, ఎందుకయ్యా శరీరాన్ని అంతగా ప్రేమిస్తారు, ఏమిటి కారణం? పిచ్చివాడ, నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి శరీరాన్ని ప్రేమిస్తున్నారు. నేను బాగుండాలని కోరుకుంటున్నారా? శరీరం బాగుండాలని కోరుకునే ప్రతివాడు శరీరాన్ని కోరేది శరీరం కోసం కాదు, ఆత్మ కోసమే. ఇందులో 10 కాలాల పాటు ఆత్మ ఉండాలనుకుంటున్నాడు. 10 కాలాల పాటు ఇందులో ఆత్మ ఉండాలనుకుంటున్నాడంటే ఆత్మలో పరమాత్మ కూడా ఉండాలనుకుంటున్నాడు కదా, నేను ఉండాలనుకుంటున్నాడు, అందరూ నన్ను ప్రేమిస్తున్నామండి. ఎంత దయ చూడండి స్వామికి. శరీరాన్ని ప్రేమించి శరీర వ్యామోహంలో పడి కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలకు లొంగిపోయి అకృత్యాలు అన్యాయాలు గోదాలు దారుణాలు చేస్తున్న వాళ్లను కూడా నన్ను ప్రేమిస్తున్నవాడే అంటున్నాడు స్వామి. ఎంత దయండి పరమాత్మకు. కన్న తల్లి పిల్లవాడు చేసే తప్పుడని మన కోసమే అంటు, అబ్బే వాడు గోదలోకి ఎందుకు పోయాడనుకున్నాడు, నా మీద నాకు ప్రేమ ఉందని చూతామని పోయాడు వాడు. బురదపోవద్దని తెలుసు, బురదపోతే అమ్మ దిగుతుందా లేదా దిగుతుందా లేదా చూతామని పోయాడు అని చెప్పుకుంటుంది తల్లి. పిల్లవాడి తప్పును ఏ తల్లి ఒప్పుకోదు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాడు పెరుగు మననీయడమ్మ పోయడం ఎక్కడికైనాను అని గోపికలు యశోదమ్మకు చెబితే ఏమందండి ఆమె చన్ను విడిచి ఇటు అటు చనడు ఎన్నడు, పొడిగిండు తోవలెరుగడు, కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారుని రభసేయందగుని. ఇంత అన్యాయమా తల్లి మీరు, మరి అసలు మా పిల్లవాడు నా స్థానాన్ని వదిలిపెట్టి పట్టుకుపోరు, పొడిగిండు తోవలేదు పక్కేంటి తోవలేదు వాడికి, వాడు కళ్ళే చదవలేదు, వాడి తోరం చేస్తే మరి ఏంటి మమ్మీరు. అలా ఉంటుంది తల్లి. పసిపిల్లవాడు చేసే తప్పులను పక్కవాడు చెప్పినా తల్లి ఒప్పుకోదు. మా పిల్లవాడు అలా చేస్తాడా? మనమందరం పరమాత్మ పిల్లలం, ఆయన మన తప్పుడు చెప్తాడా? మనం చేసిన తప్పులను ఒప్పుడుగా మారుస్తాడు. శరీరాన్ని ప్రేమించేవారంతా నన్ను ప్రేమించేవారు అన్నాడు. ఎంత ఉదారుడండి స్వామి. అవి తెలుసుకోండి, ఆ దయను తెలుసుకోండి. ఇలా మనము లంకా విజయాన్ని తెలుసుకొని మహానుభావుడు హనుమంతుడు లంకను గెలిచిన వెంటనే మరి లంకలోకి ప్రవేశించాలి కదా. సన్నిజిత్య పురీం శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపప్పుడివే. లంకను గడిచాడు, తన పరాక్రమంతో గడిచాడు. లంక హాయిగా నాయన వెళ్ళు అని చెప్పింది. లంక వెళ్ళు అని చెప్పింది కానీ హనుమంతుడు ద్వారంలో వెళ్ళలేదు, ద్వారం గుండా వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపప్పుడివే. ప్రాకారం గోడ దూకి వెళ్ళాడు. కోటియడని స్వభావం బోధం. రాజద్వారం వచ్చింది, వెళ్ళవయ్యా అండి, ద్వారం తీసే ఉంది, వెళ్ళవయ్యా నీ పరిమిషన్ ఇచ్చేదే పర్మిషన్ లేదు, ఓడిపోయావు, నేనే గెలిచాను. ఇప్పుడు లంక హనుమంతుని లంక వెళ్ళాలి. హాయిగా ద్వారం నుంచి వెళ్ళవచ్చు కానీ హనుమంతుడు ఎప్పుడూ ద్వారం నుంచి వెళ్ళలేదు, ద్వారం కాకుండా వెళ్ళాడు. ఒక చమత్కారం ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం రాజనీతి తెలిసిన వాడు శత్రువు నగరంలోకి ద్వారం నుంచి వెళ్ళకూడదు. గ్రామం వా నగరం వాపి పట్టణం వా పరస్యహి విశేషాత్ సమయే సౌమ్య నద్వారేణ విషేతు నృపః. రాజనీతి శాస్త్రం. శత్రువు యొక్క గ్రామాన్ని కానీ నగరాన్ని కానీ పట్టణాన్ని కానీ ద్వారము గుండా వెళ్ళకూడదు. ఎందుకు? ద్వారం అంటే ఎలా ఉంటుంది తెలుసా? పెద్దది సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం ఎప్పుడూ తెరిచి ఉండదు. రాజుగారో రథాడో గుర్రాలో అవన్నీ వచ్చి తెరుస్తారు. మామూలుగా పారిష్టి ద్వారం అంటారు, అంటే మధ్యన ఒక చిన్న ద్వారం ఉంటుంది, పెద్ద తలుపుండి మధ్యన ఒక చిన్న ద్వారం ఉంటుంది, అది మాత్రం తెరిచి ఉంటుంది.
వెళ్ళాలంటే ఎవరైనా అందు నుంచి వెళ్ళాలి. అందు నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి? తలకాయ వంచి వెళ్ళాలి. తలకాయ వంచి వెళ్ళటమే కాదు, తలకాయ వంచి ప్రవేశిస్తున్నప్పుడు అవతల ఎవరున్నాడో మనకు కనపడదు, మనం వాడికి కనపడతాం. మనం తలకాయ ఉంచి బయటికి పోతే, తలకాయ బయటికి రాగానే వాడు నరికేస్తే ఎవడండి దిక్కు కట్టిపడుతుంది? అవునా? శత్రువు రక్షిస్తాడా? చంపుతాడా? అందుకే శత్రువు నగరానికి, శత్రువు పట్టణానికి ఎప్పుడూ ద్వారం గుండా వెళ్ళకూడదు అని శాస్త్రం. కాబట్టి ప్రాకారపు గోడను దూకి వెళ్ళాడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఏం చెప్పాడు స్వామి? అద్వారేణ మహాబాహువు ప్రాకారం అభిపుప్పువే, ద్వారము కాని ప్రాకారంలో ఎగిరాడు అని సంస్కృతం మాత్రమే వస్తే చెప్పేటువంటి అర్థము. ఒక్క సంస్కృతం వస్తే మనం అర్థం చెప్పలేము. వ్యాఖ్యానం కావాలి, పెద్దలు చెప్పాలి. పెద్దల రీతిలో అద్వారేణ, ఆ అంటే అకారార్థో విష్ణువు, ఆ అంటే పరమాత్మ, అద్వారేణ అంటే విష్ణు ద్వారేణ. మనము ఈ లోకంలోకి పుట్టాలి, ప్రవేశించాలి అంటే మనం ఆచరించినటువంటి కర్మలను ఆధారం చేసుకొని పుడతాము కదా. మనిషిగాను, పశువుగాను, పక్షిగాను, కిలిగాను, కీటకంగాను, మరొకటిగాను, మరొకటిగాను మనం ఎలా పుడతాం? మనము చేసుకున్నటువంటి కర్మద్వారంతో, కర్మలు ఆధారం చేసుకొని మనం పుడతాం. పెద్దలు, ఆచార్యులు, గురువులు, ఋషులు ఎలా పుడతారు? కర్మతో పుడతారు, పరమాత్మ ఆజ్ఞతో పుడతారు, భగవత్ సంకల్పంతో పుడతారు. వెళ్ళండిరా, లోకాన్ని ఉద్ధరించండి, వారిని బాగు చేయండి, వారికి ధర్మాన్ని చెప్పండి అని పరమాత్మ చెప్పితే భగవంతుని ఆజ్ఞతో వారు పుడతారు. గురువుగారు ఈ లోకానికి వచ్చారంటే ఎవరి ద్వారా వచ్చారు? అద్వారేణ పరమాత్మ ద్వారా వచ్చారు, శ్రీ మహావిష్ణువు ద్వారా వచ్చారు. మనము మన ద్వారంతో వస్తాము. కాబట్టి ప్రాకారంతో వచ్చాడు. ప్రాకారం, ప్ర ఆకారం, విశిష్టమైనటువంటి స్వరూపం. ఆచార్యుని ఆకారం మన ఆకారం లాగా ఉండదు, ఆచార్యుని స్వభావం మన స్వభావం లాగా ఉండదు, ఆచార్య ప్రవృత్తి మన ప్రవృత్తి లాగా ఉండదు. ఆయన చేసే ఏ పని మనకు అర్థమే కాదు. ఎందుకు? పరమాత్మ సంకల్పంతో వస్తాడు, పరమాత్మ చెప్పినట్టు మరీ చేస్తాడు. ఇంతే కాదు, ఇలా చేసినటువంటి మహానుభావుడు చక్రేధ పాదం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని. ప్రాకారం నుంచి వెళ్ళటం బాగానే ఉంది, ప్రాకారం దుమికి లంక భూమి మీద కాలు పెట్టినప్పుడు ఎడమ కాలు పెట్టాడట, కుడికాలు పెట్టలేదు. ఇదక్కడి కోసండి అంటే ఎడమకాలే పెట్టాలి. శత్రువు నగరంలో ప్రవేశించిన వాడు ఎడమకాలే పెట్టాలి. ప్రయాణకాలే చ గృహప్రవేశే, వివాహకాలేపి చ దక్షిణాంగ్రిం. ప్రయాణకాలంలో, గృహప్రవేశంలో, వివాహకాలంలో ఇలాంటి కొన్ని శుభకార్యాల సందర్భాలలో కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. కానీ శత్రు గృహప్రవేశే, శత్రు యొక్క నగర ప్రవేశిస్తున్నప్పుడు వామం విదధ్యాత్ చరణం నృపాల, రాజా ఎడమకాలే పెట్టాలి. శత్రువు నగరంలో ఎడమకాలు పెట్టి ప్రవేశించాలి, మన ఇంట్లోకి కుడికాలు పెట్టి ప్రవేశించాలి, వివాహంలో కుడికాలు పెట్టి ప్రవేశించాలి. కాబట్టి ఇంత మనస్సులో, దృష్టిలో పెట్టుకొని మనకు స్వామి ఎడమకాలు పెట్టాడు. మహానుభావుడు ఎడమకాలు పెట్టి లంకా నగరానికి వచ్చాడు. ఎలా ఉన్నాయి లంకా నగరంలో? అనేకమైనటువంటి గృహాలు ఉన్నాయి, వజ్రములాగా వజ్రాకారంతో ఇళ్ళున్నాయి, అంకుశాకారంతో ఇళ్ళున్నాయి మనకు, అలాగే వజ్ర జాలములతో ఇళ్ళున్నాయి, మేఘాలలాగా ఇళ్ళున్నాయి, అలాగే మనకు సీత అభ్రదూసయ్యి తెల్లని మేఘాలలాగా ప్రవేశిస్తున్నాయి, వర్ధమాన గృహాలు ఉన్నాయి అంటాడు. మొత్తం వాస్తు శాస్త్రాన్ని జాగ్రత్తగా వాల్మీకి వాడాడు. వజ్రాంకుశ నికాసైశ్చ,
మనకు ఎంత అద్భుతంగా చెప్తాడంటే, దక్షిణ ద్వారము లేని ఇల్లును వర్ధమాన గృహము అంటారు. వర్ధమాన గృహం అంటే దక్షిణ ద్వారము లేనటువంటిది వర్ధమాన గృహం. ఇలాంటి ఇంట్లో ఉంటే మనకు ధనాన్ని ప్రసాదిస్తారు. వర్ధమాన ఇంట్లో ఉన్నప్పుడు అందులో ఉన్నవాడి కార్యం సఫలమవుతుంది అని సార్థం. అన్ని ఇళ్ళు ఉంటే హనుమంతుడు ఎక్కడ వర్ధమాన గృహాలు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఎంత నిశితమైన బుద్ధి గలవాడో హనుమంతుడు, ఎంత చక్కని మంత్రో. వర్ధమాన గృహాన్ని చూస్తే చాలు, వర్ధమాన గృహాన్ని ప్రదక్షిణం చేస్తే వచ్చిన పని పూర్తవుతుంది అని శాస్త్రం. హనుమంతుడు లంకకొచ్చిన పని పూర్తి చేయడానికి లంకలో రకరకాల ఇళ్ళున్నా ఏ ప్రాంతంలో వర్ధమాన గృహ ఉన్నాయో చూచి అక్కడ అడుగుపెట్టాడు. అంటే ఏమిటి, వర్ధమాన గృహాన్ని గుర్తుపట్టాడు. తన కార్యాన్ని తాను సక్రమంగా నిర్వహించటానికే వచ్చాడు. మంగళవాద్యాలు మోగాయి, మంగళధ్వని వినిపించాయి. హనుమంతుడు లంకలు ప్రయోగించినప్పుడు సుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వర పూజితం స్త్రీనాం మద సమృద్ధానాం దివిచ అప్సరసామివ, చక్కని సంగీతం విన్నాడు, కాంతి వినదం విన్నాడు. అంటే ఒడ్డాడము యొక్క గజ్జల చప్పుడు విన్నాడు, కాలి అందెల చప్పుడు విన్నాడు, మెట్ల నుంచి నడిచి వచ్చే అమ్మాయిల యొక్క నడకల ధ్వని విన్నాడు. ప్రతి వర్ణనలో ఇంత పరమార్థం ఉంది. ఒడ్డాడం అంటే చాలా అర్థం ఉంది, మూపడం అంటే మరొక అర్థం ఉంది. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఎల్లుండి దాకా సుందరకాండ ఐదో సరిగానే అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి వాటిని కాస్త ముందరికి వెళ్ళి మహానుభావుడు ఇలాంటి విచిత్రమైనటువంటి లంక నగరం యొక్క ప్రధానమైనటువంటి ప్రవేశాన్ని సహేమజానం సహేమ జాంబూనద చక్రవాళం మహార్ఘ ముక్తామణి భూతాంతం పరార్థ కారాగర చందనాక్తం సరావణాంతఃపురమావిలేశ. హనుమంతుడు రావణాసురుని అంతఃపురానికి ప్రవేశించాడు. మనం ఇంత కష్టపడితే 4 సర్గలు అయ్యాయి. 68 సర్గలు ఉన్న సుందరకాండలో 4 సర్గలు అయ్యాయి, అంటే ఇంకా 64 సర్గలు ఉన్నాయి. ఇవాళ 2 గంటలు మనం కష్టపడితే 3 సర్గలు చెప్పుకున్నాం. మరి రేపు 3 గంటల్లో 1-6 సర్గలు చెప్పుకుంటే పరిస్థితి ఏంటి? కాబట్టి రేపు మనం చాలా చాలా వేగంగా వెళ్ళాలి. కొంచెమైనా సుందరకాండలోని కొన్ని రహస్యాలైనా అందరం కలిసి పంచుకుందామనేటువంటి ఒక చిన్న అభిప్రాయంతో కాస్త వివరంగా అర్థాన్ని వివరించాం. తరువాతి కథాభాగాన్ని రేపు మనం అనుసంధానం చేస్తాం.